పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు. మొదటి విడతగా వ్యాక్సిన్ వేయడంలో భాగంగా స్టాఫ్ నర్స్ కి టీకా వేశారు వైద్య సిబ్బంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా 23 కేంద్రాల్లో వ్యాక్సిన్ వేయడం ప్రారంభిస్తున్నామని, తొలి విడతల 33,000 డోసులు సిద్ధం చేశామని తెలియజేశారు. ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు నిర్ణయించిన ప్రకారం కోవిడ్ వ్యాక్సిన్ని ఇవాళ ఇక్కడ మొదలుపెట్టడం జరిగింది. సుమారుగా మా నియోజకవర్గంలో దేవరపల్లి, గోపాలపురం రెండు సెంటర్లు కూడా ఇవాళ వ్యాక్సిన్ని మేము వెళ్ళి మొదలు స్టార్ట్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా గోపాలపురం 86 మందికి, దేవరపల్లి 80 మందికి వాళ్ళ వ్యాక్సిన్ వేస్తున్నారు. దేశవ్యాప్తంగా 3,006 సెంటర్లలో వాళ్ళ మొదలు పెడుతున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 332 సెంటర్లలో మొదలు పెడుతూ మన జిల్లాకి 23 సెంటర్లని ఇక్కడ మొదలుపెట్టే వ్యాక్సిన్ కేంద్రాలను మొదలుపెట్టడం జరిగింది. దీని కొరకు ఎంతో ముఖ్యమంత్రి గారు శ్రమించి ఎదురుగా సంవత్సరాల కాలంలో కూడా ఈ కరోనాతో ఇప్పతర పరిస్థితులు ఉన్నప్పటికీ సంక్షేమాలు కూడా పక్కన పెట్టకుండా సంక్షేమం కూడా ముందుకు తీసుకుని ముఖ్యమంత్రి దేశ చరిత్రలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అదేవిధంగా కోవిడ్ కూడా ఎక్కువ టెస్టులు చేయించి ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా ఎవరు చేయని విధానంగా మన ముఖ్యమంత్రి గారు చేయడం కూడా మరొక విషయం ఇది.